ఎప్పటి నుంచో మొక్కలకు పశువుల ఎరువు వేయాలనుకుంటున్నాను. ఇప్పటికి పెంట నుంచి ఎరువు తెచ్చి 5 నెలలు అవుతుందండి. మూటకట్టు ఉంచేశాను. కాకపోతే మనం తెచ్చేటప్పుడు డైరెక్ట్గా పెంట నుంచి తెచ్చి మొక్కలకు వేయొద్దండి, పురుగులు ఎక్కువగా ఉంటున్నాయి. ఇలా మూట కట్టి 1 నెల పాటైనా ఉంచితే మెత్తగా ఇసుకలా అయిపోతుంది, పురుగులు ఉండట్లేదు. ఇదైతే ధాన్యం ఆడించేటప్పుడు ధాన్యంలో మట్టి పెళ్ళలు కానీ ఉంటాయి కదా, అలాగే ధాన్యం పొట్టు, ఇవి ప్రతిసారి అవి నేను మొక్కలకి వేసేస్తాను, చల్లినట్లు వేసేస్తాను. కాకపోతే ఈసారి ఈ పశువుల ఎరువులో కలిపి వేద్దామని చెప్పి ఉంచాను. నమస్తే, వెల్కమ్ టు ఇష్మాట్ రైతు బిడ్డ గాయత్రీదేవి. ఇలా మట్టి పెళ్ళల్లా ఉన్నాయి కదా, ఇవి వీలైనంత వరకు కొంచెం అంటే డైరెక్ట్గా ఈ రాళ్ళులాగా వేసేసాకంటే కొంచెం మెత్తగా చేసి వేద్దామని ఇలా కొడుతున్నాను. అలాగ పెళ్ళల్లా ఉన్నా పర్లేదు, మనం నీరు వేస్తూ ఉంటాం కదా, మెత్తగా అయిపోతాయి. కాకపోతే మనం మొక్కలకు వేసేటప్పుడు వీలుగా ఉంటుందని అలాగే చెదగొడుతున్నాను. ఇగోండి అక్కడక్కడ పెద్ద పెద్ద రాళ్ళులా ఉన్నవి కొట్టేయాలి. మాత్రం డైరెక్ట్గా పెంట పై నుంచి తెచ్చిన వెంటనే వేయకండి, పురుగులు ఉంటాయి. ఈ పాలిథిన్ కవర్లు కానీ, తాడులు, ముచ్చులు ఇలాంటివన్నీ తీసేయాలి, మొక్కలకు మంచిది కాదు కదా. అంతగా ఇవి ఎలా వస్తాయో, ఎగిరి అయినా పెంటల్లోకి వచ్చేస్తాయండి. ఇగోండి తాళ్ళు కూడా తీసేస్తాను. ఇలాగ వీలైనంత వరకు కొట్టి 1-6 నెలలకు ఒకసారి వేస్తే సరిపోతుందండి. పువ్వుల మొక్కలకు కొంచెం వేస్తాము, అదే కూరగాయలు కాపుతో ఉన్న వాటికి కానీ లేకపోతే పండ్ల మొక్కలకి కొంచెం క్వాంటిటీ పెంచి వేస్తాము. ఈ పశువుల ఎరువులో మనం ఉంచుకున్నాం కదా 2 బకెట్లతో ఈ పొట్టుని బాగా కలిపేస్తాను. కలిపేసి మొక్కలకు వేద్దాము. ఇది సాయంత్రం పూట వేసుకుంటే మంచిదండి. వేసిన తర్వాత మొక్కలకు వాటరింగ్ చేయాలి. చేస్తే నీరు తడుస్తాయి కదా, ఈ మనం వేసిన ఎరువులో ఉన్న సారం అంతా కూడా భూమిలోకి దిగుతుంది. ఇదిగోండి ఇలాగా కలిపి మొత్తం మిక్స్ చేస్తాను కదా, వేస్తున్నాను. ఇక్కడ మామిడి అల్లం మొక్క ఉంది చూసారా, అలా వేస్తాను. వేసేసిన తర్వాత చక్కగా వాటరింగ్ చేస్తే భూమిలోకి కలిసిపోతుంది. అదే పండ్ల మొక్కలకైతే కొంచెం క్వాంటిటీ పెంచి వేసుకోవాలి. ఇక్కడ బొప్పాయి ఉంది కదా, నిండుగా కాపుతో ఉంది కదా, దాన్ని కొంచెం ఎక్కువ వేద్దాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఇష్మాట్ రైతు బిడ్డ గాయత్రీదేవి ఛానల్ని సబ్స్క్రైబ్